ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక 15 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద వ్యవస్థాపకుల్లో నేను కూడా ఒకడిని. ఆ రోజుల్లో మేము కౌన్సిల్ పెట్టినప్పుడు తెలుగు ప్రొడ్యూసర్లందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో పెట్టాం. అప్పటి నుంచి అప్పుడే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అది చేసాం. తర్వాత ఛానల్స్ కానీ పేపర్లు కానీ వీటన్నిటితో అగ్రిమెంట్స్ చేసుకుని ఒక రేట్లు గీట్లు తీసుకుంటే అప్పట్లో ప్రొడ్యూసర్లు చాలా కాస్ట్ తగ్గిస్తానికి అది చేసాం. సో అలా చేసుకుంటూ వచ్చినాక అది నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆ నలుగురు వచ్చి కొత్త వ్యాపారం చేశారు. అంటే తెలుగు సినిమాలు ప్రొడ్యూసర్లకు బాగా ఇబ్బందులు జరుగుతున్న టైంలో ఆ నలుగురు అనే ఒక నలుగురు స్టార్ట్ అయ్యి ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి చక్కగా ఉన్నారు, బాగున్నారు, పచ్చగా ఉన్నారు వాళ్ళు. అది కూడా బాగుంది. కొంచెం ప్రొడ్యూసర్లకి అదర్వైజ్ ఇన్కమ్ వస్తుంది, బాగుంది అనుకున్నాం, సంతోషం. ఇప్పుడు ఈ 8 మందిని కొత్తగా స్టార్ట్ అయ్యారు, వాళ్ళు పచ్చగా ఉన్నారు, వాళ్ళకి రోజుకి 50,000 వస్తుందండి, అది కూడా సంతోషం. ప్రొడ్యూసర్లంతా బాగుండాలనే అసలు మేము కౌన్సిల్ పెట్టాం. ఆ కౌన్సిల్లో వీళ్ళు రావటం కూడా సంతోషంగా ఉంది. అయితే బాధ ఎక్కడంటే అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని పెట్టింది మనం అప్పట్లో. సో ఎవరైనా చేసుకున్నా కానీ అందరికీ బాగుండేటట్టు చేస్తే బాగుండేది. ఒక ఫౌండర్ మెంబర్గా, ఒక మాజీ ప్రెసిడెంట్గా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి, ఒక సినిమాల్లో నిర్మాతగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా నా బాధను వ్యక్తం చేద్దామని వాళ్ళ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నాను. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లతో కానీ హీరోలతో కానీ హీరోయిన్లతో కానీ ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరితో అయినా కానీ మమేకం అయిపోయి ఉంటున్నారు. అదే ఉద్దేశంతో ఎప్పుడూ మనం వ్యాపారం కానీ లేకపోతే మామూలుగా ప్రెస్ మీట్లు కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు సడన్గా 8 మంది అనేవాళ్ళు ఒక కొత్త కంపెనీ ఒకటి పెట్టి కొన్ని ఛానల్స్కే చేయాలి అని మనలో మన ఛానల్స్ని విడగొడతానికి ప్రయత్నం. అంటే ఇంతకుముందు పేపర్లు అప్పుడు కూడా మేము మాట్లాడాం, నా ఇష్టం లేని వాళ్ళని వదిలేసి మీ ఇష్టం ఉన్న వాళ్ళతో కలిసి చేసాం. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ పిలిచి ఇష్టం ఉన్న వాళ్ళతో కలిసి ఇష్టం లేని వాళ్ళతో విడిపోతే ఓకే, లేదనుకుంటే ప్రొడ్యూసర్లు అందరూ ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళతో చేస్తే ఓకే. ఇప్పుడు అలా కాకుండా ఒక కొత్త కంపెనీ పెట్టి ప్రైవేట్గా కంపెనీ పెట్టుకుని ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే కూర్చుని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారే దానికి సంధానకర్త అయ్యి ఆయనే కూర్చుని మాట్లాడి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా కావాలంటే మాకు ఇస్తేనే మీకు బెనిఫిట్స్ వస్తాయనే బెదిరింపు కూడా చేస్తూ ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇదేమవుతుందంటే అసాసినేటింగ్ ది అసోసియేషన్, ఆర్గనైజేషన్ చంపేసి ఇప్పుడు బంగారు కొట్టు పెట్టనే బాతు, బంగారు కొట్టు పెట్టే బాతుని బాతును చంపేస్తానికి ప్రయత్నం చేసినట్టు కౌన్సిల్ని చంపేద్దామనే ప్రయత్నంలాగా అనిపిస్తాను. కౌన్సిల్ని ఆల్రెడీ ఇప్పుడు 2 రాష్ట్రాలు వచ్చినా కౌన్సిల్ ఇబ్బందుల్లో ఉంది, నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్మాతలు బతికే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఇలాంటివి జరిగిందంటే అంటే కొంతమంది కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి రూపాయి మిగలటం కోసం, వాళ్ళ సొంత వ్యాపారం కోసం మిగతా అందరినీ దెబ్బ కొడటం అనేది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని, ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాం చాలాసార్లు, నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఛానల్స్ అన్నీ కలిసి లెటర్ కూడా ఇచ్చినాయి అని చెప్పి మేమందరం సపోర్ట్ చేస్తామని, అయినా మరి సపోర్ట్ చేశారో లేదో నాకు తెలియదు, అది ఇంకా పూర్తి వివరం తెలీదు. సో అందరినీ కలుపుకొని పోదాం, మనకి ఎందుకు, మనకి ఎవరితో శత్రుత్వం ఉంది, ఇష్టం రాక రారంటారా, రాని వాళ్ళని వదిలేద్దాం, వచ్చే వాళ్ళని కలుపుకుందాం, కలుపుకుని పని చేద్దాం. అంతే తప్ప కొంతమందిని చేసి లేకపోతే కొంతమంది కోసం మనం ఏమీ త్యాగాలు చేసి మిగతా ఇబ్బంది నిర్మాతలను ఇబ్బంది పెట్టదు, నిర్మాతలను బాగు చేయడం కోసమే మనం చేస్తున్నాం. అలాగే చాలామంది హీరోలు కూడా అందరూ కావాలి, అన్ని ఛానల్స్ కావాలి అని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకుని పోవటానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ప్రజలకి అందరూ కావాలి, ఒకళ్ళే కావాలి, ఒకళ్ళు ఉంటేనే అవుతుంది, ఒకళ్ళు ఉంటే అవ్వదు అనే పరిస్థితి ఏం లేదు. సో అందరినీ కలుపుకుపోతారా అనే ఉద్దేశంతో మామూలుగా చెప్పడం కంటే ప్రొడ్యూసర్లకు కూడా తెలియట్లేదు, చాలామందికి ఏం జరుగుతుందో తెలియక వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రొడ్యూసర్ కౌన్సిలే ఇదేమో, ఇదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమో అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది నా నోటీస్ అలా తెచ్చారు కొంతమంది ప్రొడ్యూసర్లు. అందుకని ఒక్కొక్కళ్ళకి చెప్పడం నాకు కష్టం కాబట్టి నేను మీడియా ద్వారా నిర్మాతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను,
అందరినీ కలుపుకొని పోదాం, అందరం కలిసి ఉందాం, కలిసి పోతు చేద్దాం అని చెప్పడానికే ఇవాళ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. ఒక మన సినిమా వాళ్ళకి సంబంధించింది ఒక మీటింగ్ జరుగుతాయంటే ఆ మీటింగ్లో లోపల సంఘంలో ఉన్న వ్యక్తి సంఘానికి అగేనెస్ట్గా ఏ పని చేసినా అతను తీసేయాలి అని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి అదే వ్యక్తులు ఇదే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఉన్నాం అందరం మళ్ళీ. మరి ఈ ఇక్కడ పని చేసింది అక్కడ ఎందుకు పని చేయదు నాకు అర్థం కాలేదు. ఒక చోట తప్పు చేసిన వాడిని తీసేయాలని మనం అనుకుంటున్నప్పుడు రెండో చోట తప్పు చేసేవాడిని కూడా తీసేయాలి కదా. సంఘం పెట్టుకోవటం తప్పు కాదు, ఈ వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు, లాభం సంపాదించడం తప్పు కాదు, కానీ ఒక వ్యవస్థని దెబ్బతీయటం అనేది తప్పు. ఒక వ్యవస్థలో ఉండి ఆ వ్యవస్థలో పనిచేస్తూ ఆ వ్యవస్థ ఇంట్రెస్ట్ని కాపాడకుండా ఉండటం అనేది తప్పు. సినిమా తీయని వాళ్ళని గురించి మనకు ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ కాదు, ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రెండు సినిమాలు రిలీజ్ అయ్యి, నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి, ఇప్పుడు రేపు 4-10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా రానివ్వండి ఆ బెనిఫిట్స్. మీ 8 మందికో లేకపోతే ఓ 10 మందికో లేకపోతే మీకు దొత్తులుగా ఉండే వాళ్లకు మాత్రమే బెనిఫిట్ రావాలనుకోవటం ఎందుకు? అందరికీ పంచుదాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చేసేది అందరికీ వచ్చేది. ఇంతకుముందు కూడా సినిమా దిగిన వాడికి ఏమి రాలేదుగా, మనం పేపర్లు యాడ్లు రెవెన్యూ కట్ చేసినా, లేకపోతే సినిమా మన ఛానల్స్కి మనం రేట్ ఫిక్స్ చేసినా, దానికి వచ్చిన రెవెన్యూ కౌన్సిల్కి వచ్చింది. ఒక ఇండివిజువల్కి, ఒక 4-5 వ్యక్తులకి రాలే లాభాలు ఎప్పుడు. దాన్ని తీసుకుని దానివల్ల వచ్చే దాంతోనే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ రకరకాల పనులు చేస్తూ వచ్చాం. ఇవాళ ఇండివిజువల్స్కి రావడం వల్ల ఏమవుతుందంటే అది దీని వ్యవస్థని దెబ్బ కొడతాం అయిపోతుంది. కౌన్సిల్ ఇప్పుడు మనం ఎందుకు పేపర్ని కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ కంట్రోల్ చేసి వాళ్ళకి ఇంత ఇంత రేట్ ఇవ్వాలని మనం ఫిక్స్ చేసాం, అందరికీ సమానంగా ఒక ఇది రావాలని వచ్చింది. ఇవాళ 2 ఛానళ్ళు పెట్టుకుని ఆ 2 ఛానళ్ళకే పెడుతూ మిగిలిన వాళ్ళకి ఇవ్వద్దు అనుకుంటే చాలామంది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను 14-20 ఛానళ్ళు ఉన్నాయనుకోండి, 20 ఛానళ్ళకి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, రేట్లు ఫిక్స్ చేస్తుంది కౌన్సిలే, రేట్ ఫిక్స్ చేస్తుంది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇద్దరికో లేకపోతే మొత్తం 14 మందికో లేదా 20 మందికి ఇచ్చేవాడు 20 మందికి ఇస్తాడు, ఒకటే ఛానల్కి ఇచ్చేవాడు ఒకటే ఛానల్కి ఇస్తాడు. ఇప్పుడు 50 రూపాయలకి ఇచ్చే ఛానల్ ఉంటుంది, 5000కి ఇచ్చే ఛానల్ ఉంటుంది. నా కెపాసిటీ 50 రూపాయలకి ఇచ్చే ఛానల్కే ఉందనుకున్నాను, నేను 50 రూపాయలకి ఇచ్చుకుంటాను. అది లెట్ ది కౌన్సిల్ ఫిక్స్ ఇట్ త్రూ కౌన్సిల్, లెట్ ఇట్ బి డన్. ఏం చేస్తున్నారు వాళ్ళు, అగ్రిమెంట్లో ఒకటి పెట్టేస్తున్నారు, నా 2 ఛానళ్ళకి ఇవ్వాలి మిగతా ఛానళ్ళకి ఇవ్వకూడదు అని ఒక లెటర్ ఒకటి తీసుకుంటున్నారు. అది తప్పది, అలా చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అన్నారు అనుకోండి, తప్పే లేదు. అసలు వాళ్ళు ఎవడ వ్యాపారం ఆడింది, డబ్బులు సంపాదించడం మంది ఎప్పుడు సంతోషపడాలి. మనవాడు మన చాటివాడు రూపాయి లాభం మీద వస్తానంటే మనం హ్యాపీగా ఉండాలి తప్ప బాధపడాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ఇప్పుడు థియేటర్లు తీసుకున్న వాళ్ళు కూడా అదే చెప్తారు, మేము థియేటర్లన్నీ మేము కంట్రోల్ చేయడానికి తీసుకున్నాము, ఇప్పుడు మంచి సినిమాలు మాత్రం రిలీజ్ చేస్తాం, చెడ్డ సినిమాలు రిలీజ్ చేయకూడదు కాబట్టి కాస్ట్ కంట్రోల్ అవుతుందని వాళ్ళు చెప్పొచ్చు. మరి ఆ నలుగురు రోజు ఎందుకు మనం టీవీలో అరుస్తాం? కౌన్సిల్తో సంబంధం లేకుండా నాకు కౌన్సిల్కి సంబంధం లేదండి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నా దగ్గర రండి నేను చేసుకుంటాను, లేదు మీరు కౌన్సిల్తో వెళ్తారంటే కౌన్సిల్తో వెళ్ళండి చెప్పమనండి, ఓపెన్గా చెప్పమనండి, తప్పు లేదు. అది కాకుండా అదే ఇది ఇదే అది అని చెప్పి ఎక్కడక్కడ కన్ఫ్యూజ్ చేసి కౌన్సిల్ చేసేది కౌన్సిల్ చేస్తుంది, ఛాంబర్ చేసేది ఛాంబర్ చేస్తుంది, మేము చేసేది మేము చేస్తాం. ప్రాణాలుగురు అని అంటున్నాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారం యాక్చువల్గా వాళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తున్నారు. పాపం వాళ్ళు రకంగా చెప్పాలంటే జాలిపడాలి, ఇంత డబ్బులు పెట్టుకొని కోట్లు పెట్టుకుని ఇంకో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ 8 మంది అయితే కోట్లు లేవు, రూపాయి పెట్టుకోండి లేకుండా ఆదాయ రోజుకు వస్తూ ఉంది. అదే తర్వాత ఏం చేస్తారని తెలియదు. 8 మంది ఎందుకు చేయాలి? కౌన్సిల్ జనరల్ బాడీలో పెట్టుకుని చేసుకోవచ్చు కదా, లేకపోతే ఈసీ మీటింగ్లో పెట్టి చేసుకోవచ్చు కదా. ఈసీ మీటింగ్లో పెట్టలేదు, జనరల్ బాడీలో పెట్టలేదు, పర్సనల్గా చేసుకున్నారు. పర్సనల్గా చేసుకుంటే పర్సనల్గా ఉండండి, తప్పేం లేదు. చేసుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు సినిమాలు తీయటం అనేది తగ్గిపోయింది, సినిమాలు తీసేవాళ్ళు లేరు, సినిమాలలో ఎలా లాభం వస్తుందో కనిపెట్టిన వాళ్ళు ఈ 12 మంది ఇప్పుడు. సో ఇది ఒక రకమైన బట్ ఆ 12 మంది కాకుండా నేను అనేది ఆ 8 మంది కాకుండా అందరికీ వచ్చే ప్రమాదం చేయండి అయ్యా, అట్లాగే అన్ని ఛానల్ చేయండి. ఎందుకంటే మీడియా ఇంతకాలం అందరితో కలిసి ఉంది కాబట్టి మీడియా అందరినీ పార్టీ మనం భాగస్వామ్యం చేద్దాం. వస్తే వచ్చిందో లేకపోతే లేదు, ప్రొడ్యూసర్ ఇష్టమే. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ ఈజ్ ద బాస్. ప్రొడ్యూసర్ తనకు ఓపిక ఉంటే డబ్బులు ఇస్తాడు, ఓపిక ఉన్న ఛానల్కి ఇస్తాడు, ఓపిక లేని ఛానల్కి ఇవ్వడు. ఛానళ్ళ మీద కానీ లేకపోతే మన మీడియా మీద కంట్రోల్ అనేది తీసుకున్నప్పుడు మీడియా సహకరించింది కాబట్టి మీడియా గట్టిగా గుర్తుపెట్టుకోండి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పూర్తిగా సహకరించింది కాబట్టి ఆ సహకారాన్ని అందుకుని ఆ వరకు మాత్రం డెఫినెట్గా కంట్రోల్ చేయగలిగాం. కంట్రోల్ అంటే ఒక పరిధి ఒక దాటనివ్వలేదు, మేము మొత్తం కంట్రోల్ చేసామని మనం అన్నాం, కానీ చాలా వరకు నిర్మాతకి లాభం కలిగింది, లేకపోతే కోట్లు వెళ్ళిపోయి ఉండేది వాటికి. అది కాకుండా ఒక స్థాయికి తీసుకురాగలిగాం. ఇప్పుడు
మీరు అడిగింది ఉంది, మిగిలిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు 50 రోజులు స్ట్రైక్లో చేసినాయి. అటువంటిది ఇప్పుడు కాదు, గత 30-40 ఏళ్ళుగా చాలాసార్లు మెడ్రాస్లో ఉన్నప్పుడు మెడ్రాస్లో కూడా చేశారు, అందరూ చేశారు అంతా. బట్ ఇప్పుడు అది కంట్రోల్ అవ్వాల, అది జరగదు కూడా. సో అందుకని అది మన చేతుల్లో లేదు, ఇది చేతుల్లో ఉంది అనే ఉద్దేశంతో దీన్ని మాత్రం ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఇప్పుడు మీడియాలో అది డబ్బులు తినేసారు, డబ్బులు ఏదో మిస్యూజ్ అయిందని ఏదో చెప్పారు. మిస్యూజ్ అనేది ఏమి అవ్వదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మిస్యూజ్ లాంటిది ఏమి ఉండదు. ఉన్నా కానీ ఆ సీనియర్ అతను ట్రెజరర్ ఉన్నాడు, శేఖర్ బాబులో సీనియర్ మెంబర్, ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబుల్ మ్యాన్ అన్న అటువంటి ఉంటే ఆయన సమాధానం చెప్పాలి, చెప్తాడేమో అనుకుంటున్నా. సో వాళ్ళు హీరోలు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వగలరు, ఇన్వాల్వ్ అయ్యే హీరోలు ఎంతమంది, అవని హీరోలు ఎంతమంది, ప్లస్ హీరోల సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు, అయ్యింది ఒకటే మొన్న, అయ్యిన సినిమా అన్నిటందరికీ వచ్చింది. సో వాళ్ళు డెఫినెట్గా నేను అనుకోవటం ఏ హీరోను నాకు పలానా వాళ్ళే ఉండాలి, పలానా వాళ్ళే ఉండాలి అనుకోరు. అందుకని అటువంటి ఏం జరగదు, బట్ వాళ్ళని కూడా అప్రోచ్ అవుదాం సార్. సినిమా చేయకుండా ఇంట్లో కూడుకుంటే బాగుంటుందని కూడా నేను అనుకుంటాను. అట్లాగే నేను చెప్పిందే కరెక్ట్ అని ఇంకోటి అనుకుంటాను. బేసిక్గా చాలామందికి తెలియదు. మొన్న ఒక 4 ప్రొడ్యూసర్లు వచ్చి అసలు ఏం జరుగుతుంది సార్, ఎవరో ఫోన్ చేస్తున్నారు మాకు, ఫోన్ చేసి ఇదే మాదే కౌన్సిల్ మేము చెప్పింది వినండి అన్నారు. అంటే నేను అది కాదయ్యా కౌన్సిల్కి చెప్తానని చెప్పి నేను కౌన్సిల్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. నేను దాసనారాయణ గారితో మాట్లాడాను, ఆయన కూడా కౌన్సిల్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాడు, సెక్రటరీ గారితో మాట్లాడాడు, ప్రెసిడెంట్ గారితో మాట్లాడాడు ఆయన, అలా అందరం మాట్లాడటం కూడా జరిగింది. సో కౌన్సిల్ కాదు అని అందరూ తేల్చేశారు. సో కౌన్సిల్ కాదు, అయితే ఇండివిజువల్స్ చేసుకుంటున్నారు, చేసుకోవటం కూడా తప్పు లేదు. బట్ అది ఇండివిజువల్ చేసుకుంటూ అక్కడ ఉండి చేసుకోవటం కానీ లేకపోతే కౌన్సిల్ పేరు వాడటం కానీ దుర్వినియోగం అవుతుంది, అధికార దుర్వినియోగం అవుతుంది. వాళ్ళ పర్పస్ ఆఫ్ ది అసోసియేషన్ కూడా తప్పు అవుతుంది. ఒకసారిగా నేను బయటకు వచ్చి ఒకరిని మాట్లాడుతున్నాను, ప్రాబ్లీ నాకు ఏమైనా సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను, వస్తే అందరం కలిసి మాట్లాడతాం. సపోర్ట్ రాలేదనుకోండి, నాకు మాకు కాలంది నీకెందుకు అయ్యా అన్నారు అనుకో, కుట్టి చీమ కొట్టినాడు కదా బాధపడాలి. నా దాసనారాయణరావు మామూలు మనిషేం కాదు, మేము అందరం అక్కడ కూర్చుని మాట్లాడాను. నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, బంగారు గారు అక్కడే ఉన్నారు, శేఖర్ బాబు గారు అక్కడే ఉన్నారు, 4 ఫస్ట్ ప్రెసిడెంట్లు అందరం అక్కడే ఉన్నాం, అందరం కలిసి చెప్పాము. ఈవెన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారని చెప్పారు నాకు మొన్న మీటింగ్లో. సో అందరూ చెప్తాను, నా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరం చెప్పామంటే చెప్పినట్టు కదా, మరి దాని మీద పేపర్ మీద రాయాలి అనుకుంటే ఓకే అది కూడా ఇస్తాను. కౌన్సిల్లో ఉండి చేశారు మొన్నటిదాకా, తర్వాత ఈ మనం చెప్పడం మొదలెట్టినా కౌన్సిల్లో కూర్చొని చేయటం మానేసి బయట కూర్చొని చేస్తున్నారు. బట్ ఏదైనా కానీ కౌన్సిల్ నేనే ప్రెసిడెంట్ని, నేనే సెక్రటరీ, నేనే ఇక్కడ ఉండి బయట ఉండి వేరే పని చేస్తాను అనేది కరెక్ట్ కాదు కదా. నేను ఇక్కడ తప్పుకుని అక్కడ చేసుకోవచ్చు. ఎవరైనా ఏ ఆర్గనైజేషన్లో అయినా ఉండి ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ని కాపాడని వాళ్ళు ఎవరైనా చేసే తప్పే అవుతుంది. ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ని కాపాడుతూ పనిచేస్తే తప్పలేదు. ఎవరు చిన్న ఎవరు పెద్ద, మా ఛానల్ కానీ సినిమా కానీ, సినిమా ఆడిన సినిమా ఫస్ట్ సినిమా, ఇవాళ ఈ ఛానల్ 1 ఉంటుంది, రేపు ఇంకో ఛానల్ 1 ఉంటుంది, ఎవరు 1 ఎవరు 2, ఇవాళ ఈ హీరో 1 రేపు ఇంకో హీరో 1. సో ఇప్పుడు అందుకని 1 ఛానల్కి ఇస్తానంటే ఇవాళ నేను అగ్రిమెంట్ చేస్తా ఒక ఛానల్తో, ఎల్లుండి పొద్దున ఆ ఛానల్ 5 అయింది అనుకో, 1 కోసం మళ్ళీ పరిగెత్తామా? ఎందుకు అందరితో సమంగా ఉంటే ఎవరు ఎప్పుడు ఉంటారు, ఎవరు రాజు ఎవరు రంగుడు, ఎప్పుడు రాజు అవుతాడు ఎప్పుడు రంగుడు అవుతాడు ఎవరికి తెలియదు. అందరితో బాగుందా, 4 బాగుండమని ముందే చెప్పారు, ఎప్పుడు కాటికి తీసుకెళ్తానికి పనికొస్తారని. అంతేకాదు నా శత్రుత్వం ఎందుకు మనకి వస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి అమ్మా, చాలామంది గుప్పిట్లోకి తీసుకోవాలని, గుడి తీసుకోవాలని జరిగింది. ఎప్పుడు ఎవడో ఏమి చేయలేదు. ఒక వ్యవస్థని ఒకళ్ళు సమూలంగా నాశనం చేస్తానికి ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు, చేసినంత లోపల వ్యవస్థ నాశనం. వ్యవస్థ ఏంటంటే ఒక రోజు దెబ్బతింటుంది, ఇబ్బంది పడుతుంది, బాధ గాయం అవుతుంది, గాయం మాంతుంది కదా, గాయం మానిన రోజున మళ్ళీ బౌన్స్ అయిందంటే అటువంటి వాళ్ళంతా లేకుండా పోతారు, మట్టుమాయం అయిపోతుంది. తీసుకోవాలి మనం, అదే తీసుకోవాలి, జనరల్ బాడీ తీసుకోవాలి, లేకపోతే ఈసీ తీసుకోవాలి. సో వాళ్ళు తీసుకుంటారు, తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఇండివిజువల్ విషయాలు మనం ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ 2 ఛానల్ 2 ఛానల్ నాకు, అన్ని ఛానళ్ళు నాకు కావాలి, అందరూ నాకు కావాల్సిన వాళ్ళు, ఆ 2 ఛానళ్ళు పర్టికులర్గా నాకు చాలా కావాల్సిన వాళ్ళు. ఎందుకు జరిగింది అనేది మనకు తెలియదు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మాట్లాడకుండా మనం ఏమి తేల్చడం కాదు కదా, ఎందుకు చేశారో, లేకపోతే వాళ్ళు కూడా మిస్లీడ్ అయ్యారేమో, ఇదే కౌన్సిల్ అనుకుని సంతకం పెట్టారేమో, మనకు తెలియదు కదా, పూర్తి వివరాలు తెలియదు. సంతకాలు ఎట్లా జరిగినాయి ఏంటి అని తెలియని విషయం నా గురించి ఎందుకు మాట్లాడతాం. డెఫినెట్గా వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుంది. లేదు అసలు మీరు అయిపోయారు కదా, అయిపోయిన వాళ్ళతో ఎందుకు మాట్లాడాలని పంపించాలని కదా, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. నిజాలు ఫ్యాక్స్ అయితే ఫ్యాక్స్ అనుకున్నాం అంతే. ఏమి చేస్తుంది ఏమి చేయదు అనేది అన్ని పిచ్చి ప్రామాలు పెట్టుకోవద్దు. చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలదు, చేయొద్దు అనుకుంటే ఏమి చేయదు. సో ఇవాళ చేయలేకపోవచ్చు, రేపు చేస్తున్నాము. ఒక ఇప్పుడు ప్రతిరోజు నీది కాదు, ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే. ఇప్పటిలో నేను 5 సినిమాలు ఒక ఒంటి చేతితో రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ నేను, ఒకే నెల ఒకే సంవత్సరంలో
అలా చేసిన వాళ్ళు ఎవరో లేరు ఈరోజు కూడా. అయితే ఇవాళ నేనేమీ కాదు, ఒక రోజు నేను పెద్దోడిని, ఒక రోజు వెళ్ళి కాదు, రేపు ఇవాళ వీళ్ళు పెద్దోళ్ళు, రేపు పొద్దున వాళ్ళు కాకపోవచ్చు. ప్రతిరోజు నేనే పెద్దోడిని, నేనే దున్నేద్దాం అనుకుంటే జరిగే పనులు కాదు. అందుకని అందరం ఎగిరి పడకుండా ఎండిపోయి నాకు ఎగురుతూ ఉంటుంది కానీ కాకుండా భూమి మీద ఉంటే అంత బాగుంటుంది, సమాజం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, మన అందరం బాగుంటుంది. నేను ప్రొడ్యూసర్కి వచ్చిన నాకు 24 ఏళ్ళు 25 ఏళ్ళకి వచ్చా, 35 ఏళ్ళ దాకా అసలు రెచ్చిపోతూ ఉండేవాడి, నా అందరూ నా వెనకాల తిరుగుతూ ఉండేవారు. సో నేను తప్ప ఎవడో లేడం ఇండస్ట్రీ. అప్పుడు రామానాయుడు గారు వాళ్ళు కొంచెం నాకంటే పెద్దోళ్ళు కదా, అయ్యి ఈ పిచ్చోళ్ళు వీళ్ళేంది వీళ్ళు కాదు, మనం అసలు యూత్ పవర్ అంటే మనది, మనం ఎట్ట చెప్తే అట్ట నడుస్తుంది అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఏమి లేదని, అట్టగా వాళ్ళకి ఎప్పుడో తెలుస్తుంది, తెలిసే రోజు వస్తుంది, తెలుస్తుంది కదా. నా ముందు మేజర్గా నిర్మాతల కోసమే చెప్తాను, ఎందుకంటే నిర్మాతలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి నిర్మాతలకి ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ ఛానళ్ళకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా నేను మాట్లాడతాను అనుకోండి, బట్ ఎట్లాగో ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఆ ఛానళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నమస్కరించి చెప్తాను ఏంటంటే, బాబు అందరినీ కలుపుకుని పోదాం, మీరు ఎప్పుడూ అట్లాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లాగే రండి. ఇట్లా విడిపోయి మన ఛానల్లో విడిపోయి ఉంటే కూడా మంచిది కాదు, మీడియా విడిపోవటం అనేది కరెక్ట్ కాదు. అందరం కలిసి పనిచేద్దాం, కలిసి ఉందాం, ఇంతకాలం మీరు చేసినట్టు ఇప్పుడు కూడా చేయండి అని కోరుతున్నాను.